ಯಾರ ನೋಡ್ಕೊಳ್ಕೊಂಡು ಅಂತ ರೆಡಿನಾ? ಅಂತ ರೆಡಿ ಸರ್. ಯಾರ ಆಟ ಮೊದಲಾಡ್ತಾವಾ? ಕೂತ್ಕೊಂಡೆ. ನೀ ಅಂದ್ರಿಗೆ ತಿಳ್ಸು ಕದಾ, ಎಟ್ಲಾಂಟಿ ಸ್ಕಿಲ್ ಗೇಮ್ಸ್ ಆಡಿ ನ್ಯಾಯಂಗಾ ಗೆಲ್ಚಿ ಡಬ್ಬು ಸಂಪಾದಿಸ್ತಾಡೆ ತಪ್ಪ ಲಂಚಂಕಿಂದ ಒಕ ಪೈಸಾ ಮುಟ್ಕೊಡಿ ನಿಪ್ಪಲ್ ಸ್ವಾಮಿ. ಅರೇ ವೀಡ ಆಟ ಅಯಿಪೋಯಿಂದಿ. ಏಯ್ ನೀವು ಡೀಲ್ ಶೋ ಪಡ್ಡಟ್ಟುಂದಿ, ಆವೇಶ ಪಡಿಪೋಯಿ ಆಟ ತಿಪ್ಪಾವಂಟೆ ಉರಿಸೆಚ್ಚ ಪಡಿಪೋದು ಜಾರ್ತ. ಆಹಾ ಮನ ಗುರುಗಾರು ಆಡಸೋಡಂಡಿ, ಮಲಯಾಳಪೋಡು ಬೆಂಗಾಲಿ ಅಮ್ಮಾಯಿ ಪೆಳಿ ಚೇಸ್ಕುಂಟೆ ಪುಟ್ಟಿನ ಆರೋಪಿಲ ತೆಲುಗು ಮಾತಾಡಿನಟ್ಟುಂದಿ. ಇಪ್ಪಟಿಗೆ ಜೋಕರ್ ವಚ್ಚಿ ಆಟ ಅಯಿಂದ್ರಾ, ಈ ಲೋಪು ಮೀರು ಆಟ ತಿಪ್ಪೇಸ್ತಾರೇಮೋ ಅನಿ ಸೆಡ್ಡ ಭಯಪಡಿ ಸಚ್ಚನು. ಮಾಕಂತ ಅದೃಷ್ಟ ಎಕ್ಕಡ ಬಾಬು, ತಮರ ಆಡ್ತುಂಟೆ ಮಾವ ಆಡದೆಪ್ಪಡಮೆ ಉರಿಚಿಚ್ಚು ಪಡಿಪೋದು. ಇದ್ಕೊಂಡು ಬಾಬು ನದ ಫುಲ್ ಕೌಂಟ್. ನಾದಿ ಫುಲ್ ಕೌಂಟೇ ಬಾಬು, ನಾದಿ ಅಂತೆ ಬಾಬು, ನಾದಿ ಅಂತೆ. ಬೇಟ್ರಾ ಇಂದ ಕಣ್ಣು ನಿಂಚಿ ಆಡ್ತಾನಾರ ಇಂಕಾ ಕೌಂಟ್ಲೇನಾ? ಅದೇ ನೋಡ್ಕೊಂಡು. ಎಸ್ ಸರ್. ಏ ಮಾತಕ್ಕೆ ಆ ಮಾತೇ ಚೆಪ್ಪುಕೋವಾಲಿ, ಈ ಸ್ಕಿಲ್ ಗೇಮ್ಸ್ ಲೋ ಮಣ್ಣು ಕೊಟ್ಟೇವಾಡು ಓಲ್ ಇಂಡಿಯಾಲೋ ನಿಲ್ಲಿಡ್ರಾ? ಎಸ್ ಸರ್. ಏಯ್ ಎಬ್ಬಂಡಿ ಈ ಪಲ್ಲು ಮೀರು ಚೂಸ್ಕೊಂಡೆ ನೋಡ್ಕೊಂಡು. ಮಾವಿಣ್ಣನ್ನು ರಾಚಿರಪ್ಪ ನೆಟ್ಟೇಸಂದ್ರೆ ಸಚ್ಚಿಪೋತಾನದ್ಕು. ಅಯ್ಯಾ ನಾದು ಸಲಹಾ. ಏನದಿ? మనలాంటి భార్యాబాధితులకి దేవుళ్లాంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా. నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాపల్ స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తానండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రసాది లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి, లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో, నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించప్పల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికావు నా ప్రాణాలు కొరకు తినే దానికి? పలా ముందు లోపలికి పద, నేను పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పదా. రికార్డులు స్థాపించటం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను.